वेलकम टू सुमन टीवी नेनु मीनाग जोमाटो अंटे मनकु मुंदुगा गुर्तोच्चेदि फुड डेलिवरी बॉयस अयिते प्रस्तुतं राष्ट्रंलोने तोलिसारिगा जोमाटो गर्ल कूडा जॉइन अवटं जरिगिंदि एन्नो कष्टालनु अधिगमिंचडानिके नेनु प्रस्तुतं उंडेटुवंटि प्रोफेशन नि चूस चेसुकोवटं जरिगिंदि अनि चेप्पि चेप्तू उंदि अयिते रचना गारिनि नेनु मीकु इंट्रोड्यूस चेसे मुंदु सो तनु इक्कड सिंगल गा उंटुंदि अंड प्रत्येकिंचि చుట్టుపక్కల వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు నా లైఫ్ ఏ విధంగా లీడ్ చేస్తుంది అనేది ఒకసారి తన హౌస్ చూపిస్తాను మీకు ఒకసారి చూడండి తను ఈ ప్రొఫెషన్ లో రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అండ్ కుటుంబంలో ఎటువంటి వాతావరణం వల్ల తను ఇక్కడ దాకా రావడం జరిగింది అనేది ఈ రోజు మనం రచన గారి మాట్లాడనడికి తెలుసుకుందాం నమస్తే రచన నమస్తే అన్న ఎలా ఉన్నావు అమ్మా బాగున్నా అన్న రాష్ట్రంలోనే తొలి మహిళ జొమాటోలో ఎలా అప్రూవల్ చేశారు అమ్మా ఐడియా ఉందా అప్రూవల్ అంటే ఏముండదు అన్న జొమాటో యాప్ రిఫరల్ చేసింది ఒక అన్న రిఫరల్ చేస్తే ఓపెన్ చేశా అనే డాక్యుమెంట్స్ గాని ఫీమేల్ ఐడీ అని చేసిన వన్ డేలో వెరిఫైడ్ చేసిందన్న ఎందుకంటే జొమాటోలో జాబ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది జొమాటోలో అంటే నేను మార్నింగ్ 4:00 లేస్తానా ఇంకో షాప్లో కూడా వర్క్ చేస్తా మార్నింగ్ 4:00 లేచి పాల ప్యాకెట్లు వేసేసి షాప్లో కూర్చుంటాను ఓకే షాప్లో కూర్చొని నాకు అక్కడ 9000 దాకా ఇస్తారు వన్ వర్క్ షాప్లో కూర్చోవాలి పాల ప్యాకెట్లు వేసిన తర్వాత వన్ వర్క్ కూర్చోవాలి మళ్ళీ ఈవినింగ్ పోయి 4:30 to 8:30 వరకు కూర్చోవాలి కూర్చుంటే వాళ్ళు ఇచ్చేదానికి నా రూమ్ రెంట్ కానీ రేషన్ కానీ అటు అమ్మ వాళ్ళకి పంపించడం కానీ నాకు సరిపోవట్లేదు డబ్బు సరిపోకపోతే నా బుక్స్ కానీ నా స్టడీ పర్పస్లో దేనికైనా యూజ్ అవుతుందని ఈ జొమాటోలో పార్ట్ టైమ్గా జాయిన్ అయినాము ఎందుకంటే ఇంత అవసరం ఏమొచ్చింది ఇంట్లో పరిస్థితులు బాగాలేవా అంటే మేము ఇద్దరం ఆడపిల్లలం అన్న మాకు పెట్టే వాళ్ళు ఎవరు లేరు చేస్తే అమ్మ నాన్న అంతే చేసుకుంటే మేమే ఉందాము ఇంకొకరు వచ్చి సహాయం చేసి పెట్టేంత స్టో ఎవరు లేరు మాకు కష్టపడితేనే ఒక మాకు అది వస్తుంది అన్న ఇంట్లో వాళ్ళు ఏం చేస్తుంటారు అమ్మ నాన్న కూలి పని డాడీ మేస్త్రి అయితే అమ్మ డాడీతోనే వెళ్తుంది అన్న నాకు నేను ది బెస్ట్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ది బెస్ట్గా కాలేజ్ అంటే ఏ డిగ్రీస్ చేసినా ఏం చేసినా ఏం యూజ్ అంటే ఏం జాబ్స్ కోసం వెయిట్ చేసి చాలామంది నా పెద్దవాళ్ళని ఇట్లా అందరినీ చూసిన అన్న ఇదైతే తొందరగా సెటిల్ అయ్యేది మనం డబ్బు పెట్టుకుంటే తొందరగా సెటిల్ అయ్యేది తల్లిదండ్రులు మంచిగా చూసుకోవచ్చు అని ఇది చూజ్ చేసుకున్నాను హోటల్ మేనేజ్మెంట్ చెన్నై సమర్థ బల్కంపేటలో ఉంటుంది నా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోవడంతోనే లాక్డౌన్ అయిందన్న లాక్డౌన్ అయిన మూమెంట్లో మేము మొత్తం సర్చింగ్ చేసిన కాలేజెస్ గురించి ఏ కాలేజ్ బాగుంటుంది హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలామంది మా అన్న వాళ్ళు కూడా చేసి చాలామంది తెలిసిన వాళ్ళు వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకున్నాను వాళ్ళు ఏంది ఏందని తీసుకున్న తర్వాత ది బెస్ట్ అంటే చెన్నై సమృద్ధ హోటల్ మేనేజ్మెంట్ అంటే అది తీసుకొని ఆగస్టులోనే ఆన్లైన్ అడ్మిషన్ అయిపోయిందన్న నెక్స్ట్ వచ్చేసి దానికి ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది హోటల్ మేనేజ్మెంట్ అంటే తల్లిదండ్రులు అంటే పెట్టే స్తోమత లేదు ఒక్కరోజు కూలికి వెళ్తే మేము తినాలన్న ఇద్దరు ఆడపిల్లలు మాకు ఎవ్వరు పెట్టేవాళ్ళు లేరు మేము మా డాడీకి అంటే మేము భారం కాకుండా నా కాళ్ళ మీద నిలబడి అక్కకు పెళ్లి చేసి 5 లక్షలు అప్పు అయిందన్న ఆ అప్పు తీర్చాలి ఇంట్లోకి వెళ్ళి తీసుకోవాలి నాకు పెట్టాలంటే అమ్మ వాళ్ళకి చాలా కష్టమవుతుంది అట్లా అని చెప్పేసి నా ఫ్రెండును అనుష నా ఫ్రెండు మేమిద్దరం ఇంటర్మీడియట్ వరకు హాస్టల్లో చదువుకున్నాం గన్పూర్ జన్గం నా ఫ్రెండ్ని అడిగిన ఇట్లా పరిస్థితి ఇట్లా బాగాలేదు ఏమన్నా ఉంటే చూడవా అని చెప్పేసి నా ఫ్రెండ్ని అడిగినప్పుడు ఇక్కడ పాల షాప్లో చూసిందన్న చూస్తే ఆమె ద్వారా ఇక్కడికి వచ్చి పాల షాప్లో చేసుకున్నాను ఇప్పుడు ఒక 7 మంత్స్ నుంచి 7 మంత్స్ అవుతుంది ఇప్పుడు ఇది 8 మంత్ నడుస్తుంది ఇక్కడికి వచ్చి జొమాటో అన్న వాళ్ళు వాటర్ తాగుతున్నారు ఒక కిరాణా షాప్ దగ్గర తాగుతుంటే అన్న దగ్గర పోయి అడిగినన్న అన్న ఇట్లా గర్ల్స్ చేయొచ్చా బాయ్స్ చేయొచ్చా అంటే ఎవరైనా చేసుకోవచ్చమ్మా దానికి ఏం డిఫరెన్సెస్ ఉండదు మన కష్టం మనం చేసుకుంటే అది ఏముండదు అని చెప్పేసి అంటే అవునా అన్న అంటే అవునని అన్న నెంబర్ ఇచ్చింది ఇస్తే అన్న నెక్స్ట్ డేనే నాకు రిఫరల్ చేసిండు ఒక లింక్ వస్తుంది అన్న మనకి ఆ లింక్ ద్వారా నుంచి లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొని మనకున్న పాన్ కార్డ్ లేదా అవన్నీ సబ్మిట్ చేస్తే ఒక 7 స్టెప్స్ ఉంటాయి ట్రైనింగ్
సెన్సిటివ్ ఐటమ్స్ ఎట్లా తీసుకెళ్ళాలి, కస్టమర్ తోని ఎట్లా డీలింగ్ చేయాలని చెప్పేసి అవన్నీ ఉంటాయన్న. అవన్నీ వన్ డేలో కంప్లీట్ చేసిన నెక్స్ట్ డే నుంచి నాకు జాయిన్ అవ్వమని వచ్చింది మెసేజ్. వస్తే ఈ జొమాటో టీ షర్ట్స్ ఉన్న బ్యాగ్స్ రిసీవ్ తీసుకున్నా, నెక్స్ట్ డే నుంచి జొమాటోలో జాయిన్ అయినా. ఇప్పుడు వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చాను కదా, హైదరాబాద్ మీ ఫ్రెండ్ త్రూ వచ్చారు మీరు ఇక్కడ? ఓకే, ఇక్కడెక్కడ మీరు ఇందాక చూసిన ఇంట్లోనే కదా మీరు స్టే చేసేది? అవునన్న, అంటే నా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత నేను రూమ్ నుండి పోలే అన్న. మా ఫ్రెండే కానీ అంకులే కానీ వాళ్ళందరూ కానీ సొంత బిడ్డలా చూసుకున్నా. ఒక 3 మంత్స్ దాకా ఇంట్లోనే ఉన్నాను, ఇంట్లోనే ఉన్నాం. ఉన్నా కానీ అంటే ఇట్లా అమ్మ వాళ్ళు వస్తే ఇబ్బంది అది ఇది అని చెప్పేసి రూమ్ రెంట్ తీసుకున్నాను. వాళ్ళు ఎంతగానో నాకు ఫేవరబుల్గా జ్వరం వచ్చినా ఏ వచ్చినా వాళ్ళు చూసుకోవడం. అమ్మ తర్వాత తల్లిదండ్రులు అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చినాక, నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు రాలేదు ఇక్కడికి. ఫస్ట్ టైం నా స్టడీ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినప్పుడు 3 మంత్స్ దాకా మా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు ఇప్పుడు ఓకేనా జొమాటోలోను తర్వాత పాలే ఇవంటే? నేను అంటే చేసుకుంటే ఓకే అన్న, చేసుకోకుంటే ఏం లేదు. ఇక నాకు ఇక్కడ నుంచి సీతాఫలం అండి ఒక ఆర్డర్ పడ్డదన్న, పడితే నేను ఆర్డర్లో వెళ్తున్నా. వెళ్తుంటే సీతాఫలం మండలి వెళ్ళినా నేను పోయిన రెస్టారెంట్ క్లోజ్ చేసిందన్న. క్లోజ్ చేసి ఉంటే ఇంకేది నాకేం తెలియదు. నేను జాయిన్ అయింది అప్పుడు 1 వీక్ అయింది జస్ట్. 1 వీక్ వరకు ఏం తెలియలేదు అంటే ఏం తెలియలేదన్న. ఏంది ఏందని తెలియకుండా రెస్టారెంట్ క్లోజ్ ఉంటే ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి ఇంకా ముందుకెళ్తున్నా. ఇంత నైట్ ఎవరు వస్తారు ఎవరు ఉండరు కదా అంటే అంత నైట్ భయం వేస్తుంది అన్న. అక్కడ మా జొమాటో అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అన్న వాళ్ళు ఉండి ఉంటే నేను అక్కడ ఆపితే అన్న దగ్గరకు వచ్చేసి అమ్మ ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి నీతో మాట్లాడాలి కొంచెం మాట్లాడాలి అంటే నేను అక్కడ బండి ఆపిన వాళ్ళ అన్న వచ్చేసి ఏమైందమ్మా అమ్మాయి నువ్వు ఇంత నైట్ దాకా పని చేస్తున్నావు ఏందమ్మా అని పరిస్థితి ఉందంటే అన్న మా ఇంట్లో పరిస్థితి గిట్లా ఇద్దరం ఆడపిల్లలు మా కన్న లెవెల్ లేరన్న చేసుకుంటే మేమే చేసుకోవాలి అని చెప్పేసి అన్నతో మాట్లాడినప్పుడు అన్న నాతో మాట్లాడుతుంటేనే అన్న కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అట్లా ఏం లేదన్న, నువ్వు ఇట్లా చేయొద్దు కదా అమ్మ ఇంత నైట్ దాకా ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, ఒక్కసారి నాకు రేపు గలువు అని చెప్పేసి అన్న నాకు నెంబర్ ఇచ్చిండు. నేను ఇంతకుముందుకు ఒక స్విగ్గీ బాయ్ అన్నకి స్విగ్గీ చేసే అన్నకి హెల్ప్ చేసినమ్మ, నీకు ఎట్లాంటి హెల్ప్ కావాలో చెప్పు అంటే నాకు డబ్బులు గిట్లా ఏమొద్దన్న. ఇప్పుడైతే ఈ బండి నేను పాలు వేసే వాళ్ళే దోలుకుంటున్నాన్న, నాకు అవసరానికి ఇప్పుడు బండి కావాలంతే అన్న, నాకు డబ్బులు ఏదొద్దు అంటే సరే అమ్మ రేపు ఒక్కరోజు నాకు గలవండి అని చెప్పేసి అన్న అన్నాడు. నెక్స్ట్ డే పోయినా పోతే అన్న వీడియో తీస్తున్నాను నాకు తెలియదు, తీస్తున్నాడు తెలియదు పిలిచిండు రమ్మని చెప్పేసి 10,000 క్యాష్ ఇచ్చిండ. వన్ డేనే నెక్స్ట్ డేనే ఇచ్చేసిన వాళ్ళే అన్న ఒక ప్రామిస్ చేసిండు, నువ్వు ఇంత బండి కావాలంటున్నావు కదా అమ్మ, నువ్వు ఎవరు తల్లిదండ్రులు లేకుండా ఇక్కడికి వచ్చి ఒక్క ఒంటరిగా పని చేసుకుంటున్నావు కదా అమ్మ, నాకు ఒక 5 డేస్ టైం నీకు బండి ఇప్పిస్తా అమ్మ అని అన్నాడు. అంటే సరే అన్న. అన్న అసలు ఎట్లా అంటే దేవుడు పంపిస్తారు అంటారు కదా అన్న, అట్లా మేము ఎట్లాంటి స్థితిలో ఉన్నాము ఏంది అని తెలియకుండా అన్న వచ్చి అట్లా హెల్ప్ చేసి బైక్ స్పాన్సర్ చేయడం. అసలు మాకు ఇద్దరం ఆడపిల్లలను మమ్మల్ని వేలని వేసినప్పుడు మా సొంత ఊరు నుంచి మేము బయటకు వచ్చేసినాం అన్న. అవునా, ఎందుకు అంటే ఇద్దరు ఆడపిల్లలు వీళ్ళు ఏం చేయగలుగుతారు ఏందని అమ్మ నాన్న ఎత్తి పొడిచి మాటలు మాట్లాడడం. మా ఫ్యామిలీస్లో అందరూ సక్సెస్ అంటే జాబు అందరికి ఉందన్న, మాకే మేము కొంచెం అట్లా ఉండి బయటకు వచ్చేసిన ఒక 30 ఇయర్స్ అయింది మా సొంత ఊరు నుంచి మేము బయటకు వచ్చేసి. ఎక్కడ సొంత ఊరు? ఎక్కడ? ఇక్కడ పరకాల పత్తిపక్క శాంపేట అన్న, మైలారం. సో మీకు స్కూటీ ఇచ్చిన పర్సన్ యూట్యూబర్ అన్న పేరు ఇమ్రాన్ ఖాన్, యూట్యూబర్ పర్షియన్ బాయ్స్. అన్న అసలు ఒక ఫోన్ చేయగానే ఎక్కడ ఉన్నావు ఏందని చెప్పేసి అడగడం, ఒక సొంత చెల్లెని ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లా బిహేవ్ చేయడం. కనీసం అన్న సర్వీసింగ్ కూడా డబ్బు తీసుకోలేదు. నీకు ఏ టైంలో అంటే ఆ టైంలో వచ్చి సర్వీసింగ్ చేయించుకోవాలి, నువ్వు ఎట్లున్నావా అని చెప్పాలమ్మ మాకు అని చెప్పేసి మాట్లాడడం చాలా హెల్ప్ఫుల్గా ఫుల్గా. ఇప్పుడు ఈ సెకండ్ ఇట్లా అయిందన్న అంటే వస్తారా అన్న. మా సుమన్ టీవీ ఛానల్ తరఫున పరేషన్ బాయ్ యూట్యూబర్ ఇమ్రాన్ గారికి స్పెషల్లీ థ్యాంక్స్ అండ్ అన్న. బండి స్పాన్సర్ చేసిన ప్రమోద్ కుమార్ అన్న అండ్ ప్రమోద్ కుమార్ గారు మీకు కూడా అండి, నిజంగా చాలా మంచి హెల్ప్ చేశారు ఐడెంటిఫై చేసి మరి ఒక ఆడపిల్లకి అండగా నిల్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్రెండ్ అనుష తీసుకొచ్చి ఆమె ద్వారానే. సో తన ద్వారా ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఏదేమైనా నా తల్లిదండ్రుల దగ్గర లేకుండా కూడా ఆమె బాగా చూసుకుంటుంది. ఇంత జ్వరం రాని ఏది రాని ప్రతి ఒక్కటి
ఎంత ఇప్పుడు ఒక రోజుకి ఎంత వస్తుంది ఎన్ని చేస్తున్నావు ఎన్ని ఆర్డర్లు చేస్తున్నావు టార్గెట్ వచ్చేసి 21 ఉంటదన్న 28 ఉంటది టార్గెట్ కంప్లీట్ చేసుకుంటే మనకు అమౌంట్ వస్తది ఇప్పుడు అంతా ఓకేనా అంటే ఆర్డర్లు బట్టి వెళ్ళేసి రావటం మిగిలటం అన్న తెలుస్తుంది ఇప్పుడు ఇది లాక్ డౌన్ ఉన్నది కాబట్టి రోడ్స్ ఫ్రీగా ఉన్నాయి గానీ లాక్ డౌన్ తీసేసిలే అన్న ఇప్పుడు ఇంకా చాలా కష్టంగా ఉంటది కస్టమర్స్ కూడా ఏమంత హార్డ్గా ఏముండే కూల్గా ఉంటారు ఒక అమ్మాయి ఇట్లా వాయిస్ ఇనగానే మీరు చేయడం అది ఇది అని చెప్పేసి చాలా బాగా రెస్పాన్స్ అవుతారండి ఇప్పుడు అంతకుముందు పాలక్ చేసేటప్పుడు మంత్లీ ఎంత వచ్చేది 9000 దాని తర్వాత అది కాకుండా ఇంకేమైనా చేసేవాళ్ళ లేదన్న అంటే అది నాకు అది అది అప్పటికైనా లాక్ డౌన్ అన్న అంత ముందు నుంచి నేను వచ్చిన కాంచ అయితే ఒక ఫిబ్రవరిలోనే కాలేజెస్ తెరిచిళ్ళు కాలేజ్కి వెళ్ళేది అంతసేపు నా ఫ్రెండ్ కూర్చునేది వచ్చి మళ్ళీ నేను కూర్చునేది అదే చేసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు ఇక్కడ ఓకేనా జొమాటోలో ఏమైనా మిగులుతుందా రోజుకి ఎంత వస్తుంది రోజుకి అంటే 500 అట్లా ఉంటుంది అన్న ఆర్డర్స్ చేయాలి తప్పకుండా ఆర్డర్స్ చేస్తేనే మనకు క్యాష్ పడుతుంది అన్న లేకపోతే నాకు ఇప్పుడు ఆర్డర్ చేసిన కంటిన్యూస్గా ఆర్డర్ చేసి ఒక డైమండ్లో ఉన్నా అనుకో ఇప్పుడు ఒక 2 ఆర్డర్స్ కానీ డెనైల్ లేక క్యాన్సిల్ చేస్తే మళ్ళీ కిందికి వచ్చేస్తుంది బ్రౌన్లోకి వచ్చేసి ఆర్డర్స్ తక్కువ పడుతుంది అట్లా ఏది తక్కువ పడకుండా ఆర్డర్స్ క్యాన్సిల్ చేయకుండా కంటిన్యూగా చేస్తే చాలా ఆర్డర్స్ ఇస్తాడు అట్లా ఆర్డర్స్ చేసుకున్న బట్టి ఉంటుంది అన్న క్యాష్ రోజుకి ఎంత అనేది ఉండదు మనం ఎంత చేసుకుంటాం అంతే అన్న సో పని చేసుకుంటూనే చదువుకుంటాం చదువుకుంటాం ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1:30 నుంచి ఆన్లైన్ క్లాసెస్ 4:30 వరకు అయిపోతాయి అన్న అయిపోయాక హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి మళ్ళీ జొమాటోకు కంటిన్యూ అవుతాను రాత్రిపూట కూడా వెళ్ళేసి వస్తావు ఇబ్బందిగా లేదమ్మా అంటే నేను కొన్ని పోయే ప్లేసెస్కి ఇప్పుడు ఒక కాడ డెలివరీ వస్తే అదే గల్లీలోకి 2-3 అన్న వాళ్ళు వస్తారు జొమాటో వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు ఇట్లా పోవాలి అపార్ట్మెంట్స్లలోకి వెళ్ళొద్దు వాళ్ళని నైట్ పూట వాళ్ళనే కింది క్రమాన్ని తీసుకోవాలి క్యాష్ ఆన్ డెలివరీ వస్తే వాళ్ళు మనకు క్యాష్ ఇస్తేనే ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా చెప్తారు నీకు ఏ ఎక్కడ ఉన్నా నువ్వు ఏమైనా మాకు ఫోన్ చేయని చెప్పేసి 2-3 అన్నవాళ్ళు అన్న ఇట్లా నెంబర్ ఇచ్చిళ్ళు అంటే ఇమ్రాన్ గారు వీడియోస్ చేసిన తర్వాత ఎవరైనా వచ్చి హెల్ప్ చేయడానికి వచ్చారా ముందుకి హన్మకొండలో అన్న వాళ్ళు కూడా చాలా మంది ఫోన్ చేసిళ్ళు చేసి అమ్మ నాన్న వాళ్ళకి ఏమన్నా చేయాలా చెప్పండి అంటే సరే అన్న ఏమద్దు ఇప్పుడు నా దగ్గరికి అయితే నాకు ఇది ఇచ్చిండు ఇట్లా చేసిళ్ళన్న అంటే లేదమ్మా చేస్తాం అని చాలా మంది ఫోన్ చేసిళ్ళు మేడమ్స్ అన్న ఒక వీడియో తీయడం ద్వారా చాలా మంది మా రిలేటివ్స్ అందరు రెస్పాన్సిబిలిటీ రెస్పాండ్ అయ్యిళ్ళన్న సో ప్రస్తుతం అయితే అంతా ఓకే ఓకే రూమ్ రెంట్ ఎంత 3000 అన్న మంత్లీ 3000 కట్టుకుంటున్నాం ఫ్యూచర్ గోల్ ఏంటమ్మా ఇది తప్పకుండా జాబ్ కొట్టి మమ్మల్ని అయితే ఎవరెవరు మీకు ఆడపిల్లలు మీరు ఏం చేయలేరు అని చెప్పేసి అన్నారు తల్లిదండ్రులను ఒక్కరు సంతోషపెడితే చాలన్న అందరు అన్న మాటలు అన్నీ వాళ్ళకి గుర్తొస్తుంటాయి కదా ఇంట్లో వాళ్ళు నువ్వు చూసినప్పుడు బాగా బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా నిజంగా అన్న మా అమ్మ వాళ్ళు ఎప్పుడు అంటే అమ్మ వాళ్ళు అయినా మేమైనా ఎప్పుడు ఒకరోజు పూట బువ్వ ఎప్పుడు గుట్టిగా తినలేదన్న చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటేనే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే చిన్నప్పటి నుంచి ఆ షాపులలో వర్క్ చేయడం ఇందులో వర్క్ చేయడం ఎటు పోయినా వస్తుంది మంచిగా పని చేస్తుంది పేరు తెచ్చుకుంటుందని తెలుసు డాడీ వాళ్ళకు దేనికైనా వాళ్ళు వద్దు నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు అన్నారు చేయాలి మంచిగా ఉండాలి అని చెప్పేసి అంటారు ప్రతిదానికి వాళ్ళకి చెప్పకుండా నేను మాత్రం ఏది చేయను అక్క వాళ్ళు ఏం చేస్తారు బావగారు కానీ అక్క అక్క ఏం లేదు ఇంటి దగ్గరనే ఉంటుంది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది అక్క ఇంటి దగ్గరనే ఉంటుంది బాగా గ్రెయిన్ మార్కెట్లో పనిచేస్తాడు అక్కనే వరంగల్ ఎప్పుడైనా హైదరాబాద్ అమ్మ నాన్న వాళ్ళు రావటం జరిగిందా ఇక్కడికి వచ్చి చూసారా నీ పరిస్థితి ఏముంది ఎలా ఉంది వస్తారన్న వాళ్ళు అక్కడ ఉన్నట్టే కానీ ఇక్కడనే ఉంటుంది ఎట్లుందో ఏమో ఎవరు లేరు కదా అది అని చెప్పేసి బాధపడుతూనే ఉంటారు ఎప్పటికీ నేను ఇక్కడ దాకా తీసుకొచ్చిన నీ ఫ్రెండ్ తోటి మాట్లాడదాం మాట్లాడు ఇద్దరిలో ఎవరు నేను ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఏం చేశారు నా ఫ్రెండ్ అనుష అనుష ఓకే అన్న పేరు అన్న అనుష వాళ్ళ అన్న ఓకే హరీష్ హరీష్ ఒక్కసారి అనుష గారికి ఇవ్వండి చెప్పమ్మా తన పరిస్థితులు ఏం తెలుసని ఇక్కడ దాకా తీసుకొచ్చావు తను హోటల్ మేనేజ్మెంట్ చేస్తా అనేసి అన్నది అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు ఫీజులు నెల నెల కట్టిర్రు కాకపోతే వాళ్ళకెందుకు ఇబ్బంది నేను వచ్చి నేను ఇక్కడ పని చేసుకొని నాది నేను ఫీజు కట్టుకుంటా బుక్స్కైనా దేనికైనా అవసరం వస్తాయి నేను ఏదన్నా పని చేస్తే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది అనేసి నన్ను అడిగి ఇక్కడికి వచ్చిందమ్మా ఎలా అన్న మీ చెల్లి తన ఫ్రెండ్ని ఇక్కడ దాకా తీసుకొని రావటం జరిగింది కదా
మీరు యాక్సెప్ట్ చేశారా వెంటనే అంటే అన్న ఇట్లా నాతో చదువుకుంది జర ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో జర ఇబ్బంది ఉంది మన ఇంట్లోనే ఉంటదట అన్న ఒక 2-3 మంత్స్ ఉంటదంటే సరేరా చెల్లే ఎందుకంటే నీతో ఉంటుంది నీతో చదువుకుంటుందని నేను అప్పుడప్పుడు హాస్టల్కి వెళ్ళినప్పుడు కూడా ఉండేది ఈమె ఆమె ఈమెకి ఇట్లా ఇప్పుడు చూస్తుందో ఈమెకు కూడా హాస్టల్లో ఉన్నప్పుడు అలా సాయం చేసింది హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న మేమందరం ఇక్కడ ఉండేటి వాళ్ళము ఈమెనే ఆమెకు హాస్టల్లో అన్ని ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట అన్న తీసుకొచ్చుకుంటా అంటే సరే రమ్మను రా ఇక్కడ ఏదైనా పని చూద్దాము అని చెప్తే వచ్చింది మా ఇంట్లోనే వండుకుంటా ఉండే తర్వాత రూమ్ చూసుకుంది పాల దాంట్లో చెల్లి జాబ్ చూసింది చూసిన తర్వాత అంతా ఓకే ఇప్పుడు తర్వాత మన లాక్డౌన్ రావడం వల్ల షాప్లో కూడా 6 to 5, 10 వరకే అన్నారు అప్పుడు ఏం చేశారంటే అన్న జొమాటోలోకి వెళ్తా అంటే ఎట్లుంటుంది అని అంటే నాకు కూడా అంత ఐడియా లేదురా కనుక్కో ఎవరినన్నా బాగుంటే చేద్దురా అని చెప్పి మేము కూడా సలహా ఇచ్చాము అప్పుడు ఆమె కనుక్కుంది వేరే రాజు అతన్ని కనుక్కొని దాంట్లో చేరి ప్లస్ నన్ను కూడా దాంట్లోకి చేర్పించింది లాక్డౌన్లో నేను కూడా జొమాటోనో చేశాను జొమాటోనో చేశాను ఇప్పుడైతే ఆమె రావడం వల్ల ఇప్పుడు మా చెల్లె వాళ్ళ ఫ్రెండు ఇప్పుడు ఒక దాంట్లో చేస్తుంది ఇంత లెవెల్కి వచ్చింది ప్లస్ తొలి హైదరాబాద్లో తొలి జొమాటో గోల్ అని చెప్పి ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ రచన అని పేరు రావడం వల్ల జర మాకు గౌరవంగా ఉంది చాలా హ్యాపీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మీరు కూడా నిజంగా తనకి ఈ వయసులో సపోర్ట్ ఇచ్చి ఇంట్లో పెట్టుకొని లాక్డౌన్ టైంలో కూడా సపోర్ట్ చేసుకుంటూ రావడం ముఖ్యంగా మీ చెల్లెలు అనూష అమ్మ మీ ఇద్దరికి నిజంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరెవరైతే ఉంటారో ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి వస్తారు ఏ ప్రాబ్లమ్ లేదు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి మీతో కలిసి ఫుడ్ డెలివరీకి రావాలని ఉంది నాకు ఒక డెలివరీ మీతో పాటు బయటికి రానా రండి అన్న ఎక్కడ చిల్లీ చికెన్ ఇది చిల్లీ చికెన్ మల్కాజ్గిరి మేము వెళ్ళాల్సింది సో స్టార్ట్ అవుదామా బ్యాడ్ కస్టమర్స్ ఎవరైనా ఉంటారా ఎవరు ఉంటారు లేట్ అయితే కొంచెం తిడతారు అమ్మ అంతే కానీ తిడతారు ఎందుకు లేట్ అని మేము అవసరం కొద్దిగా చేసుకున్నాం ఎవరైనా తిట్టారా అలానే ఎప్పుడన్నా మొన్న ఒక కస్టమర్ అన్నారు అంతే వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు ఆర్డర్ పోకుండా ఓకే ఆ రోజు వాన టైంకి వచ్చానా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో నీ రెగ్యులర్ డెలివరీ ఈ విధంగా ఉంటుంది అన్నమాట అంతేనా ఇబ్బందిగా ఏమన్నా ఉంటుందా రోజు ఏమి ఇబ్బంది ఉండదు కస్టమర్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారా ఓకే గ్రేట్ మంచి జాబ్ ఎందుకంటే నిన్ను చూసి చాలామంది నేర్చుకోవాలి ఈవెన్ నేను నేర్చుకునే విషయాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ